గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. ఇప్పుడు ఈ పాట ఎందుకు పాడుతున్నాను అనుకుంటున్నారా? అదేనండి నాగార్జునతో ఆడి పాడి ఆనాటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన నటి అంశు అంబాని. మొదటి చిత్రంతోనే మెప్పించిన ఈ నటి ఆ తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్రులో నటించింది. 2003లో విడుదలైన ఈ సినిమా తర్వాత ఆవిడ మరే చిత్రంలోనూ పూర్తి స్థాయిలో కనిపించలేదు. 2004లో విడుదలైన మిస్సమ్మ తర్వాత ఆవిడ ఒక గెస్ట్ రోల్లో కనిపించింది అంశు అంబాని. ఇది ఇలా ఉండగా దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఈవిడ మళ్ళీ వెండి తెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం కొనసాగుతోంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రంలో ఈవిడ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ 30గా పట్టాలెక్కనున్న ఈ సరికొత్త చిత్రానికి అయినను పోయి రావాలే హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరొకవైపు బాలీవుడ్ నటి వరీకా హుసేన్ 2వ కథానాయికగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.